జిల్లా నింద్ర మండలంలోని గ్రామ సచివాలయం ప్రారంభం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శ్యామ్లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ సచివాలయంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి రోజు ఆయన కలల కింద గ్రామ స్వరాజ్యం అంటే పరిపాలన వ్యవస్థ అంటే గ్రామంలోనే ఆ గ్రామంలోనే స్థానిక వ్యవస్థలు బలంగా ఉండాలి, గ్రామ స్వరాజ్యం ఏర్పడాలి అనేది ఆయన కలదన్నారన్నమాట. అది ఆయన పుట్టినరోజే 150వ జయంతి రోజున మన నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడము మన పంచాయతీ తీసుకున్నట్లయితే ఈ గ్రామ సచివాలయము మనం ఏ విధంగా అయితే మన గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ లాగా డెవలప్ చేయాలని కలగంటున్నాము. దానికి ఈ సచివాలయం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దాదాపు 90% సీసీ రోడ్లు కంప్లీట్ అయింది. ఇంకా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని అన్ని రంగాలు దాదాపు సచివాలయం నుండి దాదాపు 5 రోజుల పనులు అనేసి ఈరోజు ట్రాఫిక్ లైన్ వేస్తున్నారు. 5 రోజుల రకాలైనటువంటి పనులు జరుగుతాయనేసి ఎవరు కూడా ఎంపీడీఆర్ఎస్కి ఎంఆర్ఎస్ పోని అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క సచివాలయం అభివృద్ధి చెందాలంటే సెక్రటరీ గారు కానీ వాలంటీర్లు కానీ ఇంకా 11 మంది యాడ్ అవుతారు. మీకు మొత్తం ఇక్కడే 40 మంది స్టాఫ్ ఉంటారు నిండ్ర సచివాలయంలో హెడ్ క్వార్టర్లో. ఈ గ్రీన్ అంబాసిడర్లు అందరూ కలుపుకొని చెప్తున్నా, మీరందరూ కలిసి కట్టుగా పనిచేసినట్లయితే మనం గ్రామాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.